మద్దతుగానే చేస్తాం. రంగా కెనగాడు ఉద్దనకాలు చూస్తున్నాడు వెళ్ళి ఏడు చేపలు కూడా బెట్టి పైన చాలా బాగుంది. పర్వాలేదు, బాగుంది, నాట్ బ్యాడ్. పర్వాలేదు, బాగుంది, కొత్తగా ఉంది, కొత్తగా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, అంత ఏమీ లేదు, అనుకున్నంత ఏమీ లేవు. బాగుంది, నచ్చుతాను. అయ్యో భయ్యా, అయ్యో హీరో మ్యాండ్రీజ్ చాప 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 ఇట్లా అంటది కదా, ఏడు చేపలే కదా. మా తాత మార్కెట్ పోయి ఏడు చేపలు తెచ్చిండు. ఏడు చేపలు తెస్తే ఏడు చేపలు ఎండ పెడితే ఒక షాప్ ఎండలే. ఆ షాప్ ఎందుకు ఎండలే అంటే గడ్డి బాగా ఎందుకు ఎండ వచ్చిందట. అయినా కానీ కూర అనుకో తిన్నాం షాపలు, కానీ మస్తు ఉన్నది. లోపల షాప్ ఎండింది, సినిమా బాగుంది. ఏడు షాపులు బాగున్నాయి, మీకు లోపల చూస్తే మీకు అర్థమవుతుంది షాపులు. అది మనం ఎప్పుడు కాదు, ఇప్పుడు మనకు సంక్రాంతి వస్తుంది. ఒక్క నిమిషం ఆ దోశ వచ్చి అడుగుతారు షాపుల కూర అని అటు పోయేద్దాం పరా సంక్రాంతికి. కానీ నిజంగా చెప్తాను సినిమా బాగుంది. టెంప్ట్ రవి హీరో మ్యాండరీజం భయ్యా, టెంప్ట్ టెంప్ట్ రవి ఏంటిది అది, మీరు థియేటర్లో చూస్తే వెళ్తుంది అది, మనం బయట చెప్పద్దు. అందరు తెలియాలని ఏంటిది అంటే మనము టీజర్ ట్రైలర్లో ఉన్నదైతే ఏముండదు, వేరేది ఉంటుంది. అందరి క్యారెక్టర్ బాగుంది భయ, పొద్దుగాల ఏంది భయ హౌస్ఫుల్, అసలుకి ఫుల్ అసలు పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు, అందరు థియేటర్ కలిసి చూడుర్రి. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, మా డాడీ పేరు రవి అని చిన్న ఇద్దరు పిల్లలు అనుకుంటారు, మా నాన్న చచ్చిపోయాడు అని అంటారు. ఆ డైలాగ్ కిరాకు ఉన్నది, నిజంగా మా డాడీ పేరు కూడా రవే. అంటాడు హీరో ప్రతి సీన్ టెంప్ట్ అయినా భయ్యా. అలా నిజం చెప్పాలి, అబద్ధం చెప్తే అవుతుంది. ఇక నిజంగా పొద్దుగాలు వేసి ఇట్లా ఉరుక్కుంటూ వచ్చినాయి, ఇట్లా ఉరుక్కుంటూ వచ్చినా. ఇయో ఒక్క నిమిషం, ఇక మనం వేటకి వెళ్ళినప్పుడు చేపలకి ఇట్లా ఎత్తాం కదా, ఇగో నేను ఎడ్సైడ్ ఎత్తాను, అది వరలేదు. ఇక ఆ సినిమా అయితే అమ్మా ఏడు చేపలు కనిపించలే నాకైతే, నిజం చెప్తున్నా బాగుంది నా సినిమా అయితే మస్తు ఉంది. ఏడు చేపలు కనిపించలే కానీ ఏడు అమ్మాయిలు కనిపించారు. ఈ క్లైమాక్స్ ఏంటంటే క్లైమాక్స్లో అర్థమైంది సినిమా నాకు, మస్తు ఉంది సినిమా, ఎక్కడ బోర్ కొట్టలేదు. క్లైమాక్స్లో ఏంటంటే ఫస్ట్ ఒక అమ్మాయి చచ్చిపోతుంది, ఆ అమ్మాయి ఏడు మంది అమ్మాయి లోపాలకు పోయి అంతా గడిబిడి అవుతుంటుంది, ఇక అంతా కాదు ఏడు చేపలు కదా సినిమా. నాకైతే మస్తు అనిపించింది, హైలైట్ అనిపించింది నాకైతే. అంత ట్రైలర్లో చూసినట్టు అంత కాకపోయినా సింపుల్గా ఉంది సినిమాలో డైలాగ్ అంటే ఏం లేదు, నా టెంప్ట్ అవి అంతే టెంప్ట్ అయిపోతుంది. నా పేరు మీకు అన్న, నా పేరు శేఖర్ అనే తెలుసు, కానీ నాకు ఇంకో పేరు ఉంది, రెమో శేఖర్, టెంప్ట్ శేఖర్, టెంప్ట్ రవి. హైలైట్ ఉంది నా సినిమా, బాగా నచ్చింది అన్న. క్లైమాక్స్లో బాగుంది అన్న సినిమా, ఎందుకంటే ఆయమ చిన్నప్పటి నుంచి మనతో తిరిగి చనిపోయి ఏడు మంది అమ్మాయిల లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఎట్లా చేస్తుంది ఏంది అని టెంప్ట్ రవి. హైలైట్ ఉందా నా సినిమా అయితే చూడు, అందరు వచ్చి తప్పకుండా. పర్లేదు బ్రో, టెంప్ రవి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, అసలు స్టోరీ అర్థం కాలేదు కొంచెం. అందరు ఆ టెంప్ స్టోరీ అర్థం కాలేదు అసలు. సినిమాలు పోయాలి అంటే వద్దు భయ్యా, మనకి బేకార్ బేకార్ భయ్యా బేకార్. ఒక్క షాట్ కూడా లేదు అన్నా, చూడొచ్చు అన్న ఒక్కసారి. కాలేజ్ బంక్ కొట్టి వచ్చినాం, చెత్త సినిమా ఉంది, వేస్ట్ మూవీ భయ్యాడేస్తాం, మూవీ వేస్ట్ భయ్యా. కాలేజ్ బంక్ కొట్టి వచ్చినాం.
ఏం టెంప్ట్ కాలే ఏం బాగాలేదు. పైసలు వేస్ట్ పైసలు వేస్ట్ అయితే ఉంటా సినిమా బ్రో. కాలేజ్ బంక్ కొట్టి వచ్చినా బ్రో కాలేజ్ 40 రూపాయలు టికెట్ కాలేపీలి ఖరాబ్ అయినాయి బ్రో. గలీజ్ ఉంది సినిమా ఫ్లాప్ అయిపోతే అది వేస్ట్ బ్రో. కాలేపీలి పైసలు ఖరాబ్ మంచిగా ఉంది అన్న సినిమా బాగుంది బాగుంది సినిమా బాగుంది బాగుంది అన్న ఏదో టెంపరీ ఉంది అన్న ఏం బాగుంది మామూలుగా సూపర్ ఆయన తోపు ఆయన స్టోరీ అయితే సూపర్ ఉంది కానీ ఆయన చనిపోవడం చాలా తప్పు. ఆమె చనిపోవడం ఇలాంటి మూవీకి హౌస్ ఫుల్ మాత్రం హైలైట్. ఇంకా నడవాలి సినిమా టీజర్లో చూపెట్టినట్టు లేదన్నా మీనింగ్ఫుల్ గా ఉంది. మనం టీజర్లో అలా చూసినాం కానీ చాలా బాగుంది మూవీ. టీజర్ పరంగా అయితే అలా రొమాన్స్ అలాంటివి మాత్రం ఏం లేవు కానీ ఎంతకైనా మాత్రం మంచిగా ఉంది సినిమా. ఫ్లాప్ అయితే కాదు సూపర్ హిట్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ గివెన్ ఫర్ బ్లడ్ డొనేషన్ థాలసీమియా డిసీజ్ యాక్చువల్గా అందరూ ఏదో అనుకున్నారు బట్ గుడ్ మెసేజ్ అబౌట్ బ్లడ్ డొనేషన్ అండ్ థాలసీమియా డిసీజ్. ఓకే గుడ్ న్యూస్. యా ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ డొనేషన్ ఆఫ్ ద బ్లడ్ అండ్ డిసీజ్ ఆఫ్ థాలసీమియా యాక్చువల్లీ. అండ్ ఇట్ ఈస్ గుడ్ అవేర్నెస్ ఆఫ్ థాలసీమియా అండ్ బ్లడ్ డొనేషన్ యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఓకే నైస్ మూవీ యావరేజ్. నాయన ఏడు చేపలు కదా అంటే నేనే అనుకోని వచ్చినండి తెలుసా. ఆ చిన్నప్పుడు చెప్తారు కదా కర్రలు అనగనగా ఒక ఊరు అర్థమైందా. ఆ ఊళ్ళో ఒక రాజు ఆ రాజు ఊరికి 7 కొడుకులు పాపము పాపం 7 కొడుకులు ఆ పా 7 కొడుకులు ఏటకి వెళ్తారు ఏటకి వెళ్ళి 7 చేపలు కట్టి ఒట్టుకొట్టరు కదా అనుకోనాను. గొంతు బాగాలేదు 7 అంకలేదు ఇంకా జల చేసి అయితే పక్కనోడు ఏమో కమాన్ 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 అంటాడు. అరే అరే సీన్లు వస్తాయి కదా అది అప్పుడు అంటాను కమాన్ 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 అంట నాకు గొప్ప నవ్వు వచ్చింది నవ్వలేకపోను. టెంప్టేషన్ సినిమాకి ట్రైలర్లో చూపించిన అంత లేదు అంటే ఉంది కానీ ట్రైలర్లో అయితే కొంచెం బాగుంది అంటే హీరోయిన్ బాగా నచ్చి బాగా బాగుంది. ఏంటంటే సినిమాలో మొత్తం మనోడు ఇలాగా బాగుందన్నా. సినిమా ఫస్ట్ నుంచి 2 ట్రాక్స్ నడుస్తుంటాయి. ఒకటి టెంప్ట్ రవి ట్రాక్ ఇంకోటి హీరోయిన్ ట్రాక్. టెంప్ట్ రవి ట్రాక్ అంతా బాగుంటుంది. ఆ హీరోయిన్ ట్రాక్ అంత మంచిగా తీయలేదు. డైరెక్టర్ ఇన్ఎక్స్పీరియన్స్ కొంచెం క్లియర్గా తెలుస్తుంటుంది. ఇంటర్వ్యూలో ఇంటర్వెల్ దగ్గర ఒక పాయింట్ చూపెడతాడు ఆ పాయింట్ క్లైమాక్స్లో సాటిస్ఫై మనకు అనిపించదు. ఇంటర్వెల్లో ఒక దగ్గర బ్లాక్ చేస్తాడు ఇంటర్వెల్ కానీ అది క్లైమాక్స్లో మనకు అంత సాటిస్ఫై అంటే అది దాన్ని చెప్పిన విధానం మనకు అంత మంచిగా అనిపించదు. ఐ మీన్ క్వశ్చన్ కాన్సెప్ట్ అది వేస్ట్ కానీ ఫన్ ఉంటుంది అంతే. అడల్ట్ కామెడీ ఉంటుంది. ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేసినాం అనుకో ఎన్ని జన్మలైనా మనతోనే ఉంటాయన్న కాన్సెప్ట్ అది అంతే తప్ప దాంట్లో ఏం లేదు. అవి అదంతా మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ అంత ఏం లేదు. సెక్స్ లవ్ సేమ్ కాదు డిఫరెంట్ అనేది చూపించు అంతే. అంటే హై ఎక్స్పెక్టేషన్స్ అంతేం లేదు. డైరెక్టర్ అంత క్లారిటీ అది లేదు. విజువల్స్ అంత బాగాలేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత బాగాలేదు. టెంప్ట్ రవి అంత యాక్టింగ్ ఏం చేయలేడు. ఆయన భానుశ్రీ కూడా వేస్ట్ అసలు ఎందుకు ఉందో సినిమాలో తెలియదు. ఒక అమ్మాయి ఉంది వేరే లీడ్ రోల్. ఆ అమ్మాయి ఒక ఆమె బాగా చేసింది. ఆమెదే మెయిన్ పాయింట్ మెయిన్ ఎసెట్ మొత్తం ఆమె. మూవీ బాగానే ఉంది అన్న. ఒక ఫ్యామిలీ మాత్రం చూడలేము మూవీ. ఫ్యామిలీ అయితే చూడలేదు మూవీ. నార్మల్గా మన స్టూడెంట్స్ అయితే వచ్చి చూడవచ్చు. బాగుంది మూవీ అయితే బాగుంది. ఆ లవ్ అది వేరే చూపించింది. క్లారిటీ ఇచ్చారు మంచిగా బాగుంది మూవీ. 8 చేపలు కదా అంటే వాడు దానికి సంబంధం స్టోరీకి దానికి టైటిల్కి సంబంధం లేదు. టెంప్ట్ అంటే అది ఒక డెవిల్ అది ఒకటి ఒక ఆత్మ అందరి దాంట్లోకి వచ్చి టెంప్ట్ చేసి అది చేయడం అనేది అది ఒకటి చూపించింది అంతే. అంత నేనైతే ఒక 50% సాటిస్ఫై.
Please subscribe. Do subscribe to TFC Media Channel. Please subscribe and encourage it. Hi, this is Hiba Patel. Please subscribe to TFC Media Channel for interesting videos and updates. Please do subscribe to TFC Media Channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.